హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈరోజు ఈ వీడియోలో నా సండే మార్నింగ్ టు ఈవినింగ్ రొటీన్ని నేను మీతో షేర్ చేస్తున్నాను. నా సండే మార్నింగ్ పూజ కూడా ఫినిష్ అయిందండి. శ్రీదేవి, మీరు అడిగారు కదా నేను చదువుతున్న గురుచరిత్ర బుక్ చూపించమని. ఇదేనండి నేను చదువుతున్న గురుచరిత్ర బుక్. అయితే ఇది నేను లాస్ట్ 10 ఇయర్స్ నుంచి అయితే చదువుతున్నాను. అంటే ఇంతకుముందు నేను వీక్లీ కంప్లీట్ చేసేదాన్ని, కాకపోతే ఇప్పుడైతే డైలీ పారాయణం చేస్తున్నాను. ఈవినింగ్ టైంలో పారాయణం చేస్తాను. ఇప్పుడు నేను రోజు ఒక అధ్యాయం అయితే పారాయణం చేస్తున్నానండి. ఈ బుక్ వచ్చి ఎక్కిరాళ భరద్వాజ గారు రాసిన బుక్ ఇది. ఇది మనకు అమెజాన్లో దొరుకుతుంది, లేకపోతే బాబా టెంపుల్స్లో స్టోర్స్ ఉంటాయి కదా అక్కడ కూడా దొరుకుతుంది. ఈ గురుచరిత్రని మనం డైలీ పారాయణ చేయొచ్చు, లేకపోతే 1 వీక్ కూడా మనం ఫినిష్ చేయొచ్చు అండి. అలాగే మన సబ్స్క్రైబర్లో ఇంకొక సబ్స్క్రైబర్ నా దగ్గరున్న సిల్వర్ బెల్ చూపించుకుని అడిగారు. ఇదేనండి నా దగ్గరున్న సిల్వర్ బెల్. ఇందులో ఒక సైడ్ వచ్చి మనకి శంఖు ఉంటుంది, ఇంకొక సైడ్ వచ్చి చక్రం ఉంటుంది. దీని వెయిట్ అది నాకు ఐడియా లేదండి, నేను శ్రావణ మాసంలో తీసుకున్నాను. ఫ్రెండ్స్, మన వ్యూవర్స్లో చాలా మంది కమెంట్స్లో అడుగుతున్నారు, మాకు నోటిఫికేషన్ రావట్లేదు మీ వీడియోది, అలాగే మాకు హోమ్ పేజ్లో కూడా కనిపించడం లేదు అని. అంటే యూట్యూబ్లో కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల ఒకసారి మీకు నోటిఫికేషన్ అనేది రాదండి. కాబట్టి మీరు ఎవ్రీ మండే, వెన్స్డే అండ్ ఫ్రైడే ఈ 3 డేస్ కూడా ఆఫ్టర్నూన్ 2 o'clockకి ఒకసారి మీరు నా ఛానల్ ఓపెన్ చేయండి. తప్పకుండా మీకు వీడియో అయితే ఉంటుంది. అలాగే తప్పకుండా లైక్ కూడా చేయండి ఫ్రెండ్స్. నేను ప్రతి వీడియోలో కూడా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉంటాను, ఎందుకంటే మీరు చేసే ప్రతి ఒక్క లైక్ కూడా మాకు చాలా ఎంకరేజింగ్ గా ఉంటుంది, ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికి ఉంటుంది కదా. అంతేకాకుండా మన వీడియోస్ ని ఇంకా చాలా మంది వ్యూవర్స్ కి రీచ్ అవడానికి కూడా మీ లైక్స్ చాలా ఇంపార్టెంట్ అండి. కాబట్టి తప్పకుండా మీరు లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే కమెంట్స్ కూడా చేయండి, మీ కమెంట్స్ కూడా నాకు చాలా ఇంపార్టెంట్. లైక్ అండ్ కమెంట్ చేస్తారని అనుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? ఫ్రెండ్స్, మన వ్యూవర్స్ లో చాలా మంది వెయిట్ లాస్ కోసం హెల్దీ రెసిపీస్ ని షేర్ చేయమని అడిగారు. కాబట్టి ఈ రోజు నేను మీకు ఓట్స్ తో ఒక హెల్దీ రెసిపీని షేర్ చేయాలనుకుంటున్నాను. ఇది ఓవర్ నైట్ ఓట్స్ అండి. అంటే మనం నైట్ దీన్ని ప్రిపేర్ చేసేసుకుని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంలో మనం దీన్ని తీసుకోవచ్చు. ఇది మనం రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల తొందరగా మనం హెల్దీగా వెయిట్ లాస్ అయితే అవ్వచ్చండి. ఈ ఓవర్ నైట్ ఓట్స్ అయితే చాలా మంది చాలా రకాలుగా ప్రిపేర్ చేస్తూ ఉంటారు. నేను సింపుల్ గా ఈరోజు ఈ ఓవర్ నైట్ ఓట్స్ ని నేను ఎలా ప్రిపేర్ చేస్తాను అనేది మీతో షేర్ చేస్తాను. చియా సీడ్స్ వెయిట్ లాస్కి అయితే చాలా బాగా యూజ్ అవుతాయండి. మనం చాలా రెసిపీస్లో ఈ చియా సీడ్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు, మనకి ఈజీగా దొరుకుతాయి కూడా మార్కెట్లో. ఫస్ట్ నేను కొంచెం చియా సీడ్స్ని బౌల్లో వేసుకుంటున్నాను. వేసుకుని ఇందులో కొంచెం వాటర్ వేసేసుకొని బాగా మిక్స్ చేసేసి ఒక 5 మినిట్స్ మనం పక్కన పెట్టేసుకోవచ్చు. ఈ చియా సీడ్స్ వచ్చి మనం బ్రేక్ఫాస్ట్లను అలాగే ఫ్రూట్ జ్యూసెస్లో, లెమన్ జ్యూస్ ఇట్లాంటి చాలా రకాల వాటిలో మనం యాడ్ చేసేసుకోవచ్చు. వెయిట్ లాస్కి అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. ఇప్పుడు నేను డిజైనర్ ఓట్స్ తీసుకున్నానండి. ఇందులో వచ్చి 100% హోల్ గ్రెయిన్తో చేసిన ఓట్స్ ఇవి. ఇది వచ్చి మన బాడీలో ఉండే కొలెస్ట్రాల్ని తగ్గించడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. ఇందులో ప్రోటీన్ అనేది ఎక్కువగా ఉంటుంది, అలాగే ఫైబర్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. నేనైతే ఈ డిజైనర్ ఓట్స్ అయితే రెగ్యులర్గా యూజ్ చేస్తున్నాను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే. ఇప్పుడు నేను చేస్తుంది వచ్చి మా హస్బెండ్ కోసం ఓవర్ నైట్ ఓట్స్ అండి ఇది. ఫస్ట్ దీన్ని మనం నైటే మొత్తం రెడీ చేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి, స్టోర్ చేసేసి నెక్స్ట్ డే మార్నింగ్కి మనం దీన్ని యూజ్ చేయాలి. నేను ఒక గ్లాస్ జార్లో ఈ ఓవర్ నైట్ ఓట్స్ అయితే చేస్తున్నాను. గ్లాస్ జార్లోనే చేయాలని లేదు, మీరు కావాలంటే బౌల్లో కూడా చేసుకోవచ్చు. ప్లాస్టిక్స్ ఇట్లాంటి వాటిలో కాకుండా గ్లాస్ బౌల్స్లో కానీ గ్లాస్ జార్లో చేసుకుంటే, లేకపోతే పింక్ అని వాటిలో చేసుకుంటే మంచిది. ఫస్ట్ నేను బౌల్లో ఓట్స్ తీసుకున్నాను. ఒక 1/2 కప్ ఓట్స్ తీసుకుంటే మనకి సరిపోతుందండి. ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ బ్రేక్ఫాస్ట్ ఉంటే చాలా హెల్దీ కూడా. ఇది మెయిన్గా వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళకి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. మీరు రెగ్యులర్గా తీసుకుంటే ఒక 30 డేస్లో మీకు డిఫరెన్స్ అనేది తెలిసిపోతుంది. ఇప్పుడు నేను ఓట్స్ వేసుకున్న తర్వాత ఇందులో కొంచెం మిల్క్ వేసేసుకున్నాను, అలాగే ఇందులో కొంచెం కర్డ్ కూడా వేసుకుంటున్నాను.
ఇప్పుడు ఇందులో మనం ముందుగా నానబెట్టుకున్నాం చియా సీడ్స్ వేసుకుంటున్నాను. చియా సీడ్స్ మనం డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చండి, కాకపోతే నేనైతే కొంచెం వాటర్లో సోక్ చేసి వేసుకున్నాను. ఈ ఓవర్ నైట్ ఓట్స్ని మనం చాలా రకాలుగా చేసుకోవచ్చండి, అంటే డ్రై ఫ్రూట్స్లో చాలా రకాలు డ్రై ఫ్రూట్స్ మనం ఇందులో యూజ్ చేయొచ్చు. ఇప్పుడు ఇందులో నేను కొంచెం దాల్చిన చెక్క పొడి వేసుకున్నాను, సినమన్ పౌడర్ వేసుకున్నాను. అలాగే ఇప్పుడు ఇందులో నేను చాప్ చేసుకున్న బాదం వేసుకున్నాను. అలాగే ఇప్పుడు ఇందులో నేను కొంచెం హనీ కూడా వేసుకున్నాను. మొత్తం కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో నేను కట్ చేసుకున్న యాపిల్ వేసుకుంటున్నాను. మీకు కావాలి అంటే బనానా కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. అంటే మనకి ఇష్టమైన ఫ్రూట్స్ అన్ని మనం కట్ చేసేసుకొని వేసుకోవచ్చు. నేను ఈ రకంగా కట్ చేసుకున్న యాపిల్ వేసుకున్నాను. అలాగే దీనిపైన కొంచెం చియా సీడ్స్ వేసుకున్నాను. అలాగే కొంచెం కట్ చేసిన బాదం వేసుకున్నాను. ఇప్పుడు మనం దీన్ని క్లోజ్ చేసేసేయాలండి. దీన్ని క్లోజ్ చేసేసి మనం దీన్ని ఫ్రిడ్జ్లో నైట్ మొత్తం కూడా మనం ఫ్రిడ్జ్లోనే పెట్టేసేయాలి. నెక్స్ట్ డే మార్నింగ్ మనం దీన్ని బ్రేక్ఫాస్ట్గా మనం తీసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా హెల్తీ కూడా. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో మనం దీన్ని తీసుకున్నాము అంటే రెగ్యులర్గా తీసుకుంటే తప్పకుండా వెయిట్ లాస్ అవుతామండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎవరైనా వెయిట్ లాస్ అవ్వాలి అంటే, హెల్తీగా వెయిట్ లాస్ అవ్వాలి అంటే ఈ ఓవర్ నైట్ ఓట్స్ని అయితే తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇది మీరు కంటిన్యూస్గా ఒక 10 డేస్ మీరు తీసుకుంటే 2 కేజీస్ వరకు అయితే వెయిట్ లాస్ అవుతారు. ఇది వచ్చి మా హస్బెండ్ కోసం చేస్తున్నాను. నార్మల్గా మేమైతే మార్నింగ్ మిల్క్ అలాగే జాగరీతో నేను ఓట్స్ ప్రిపేర్ చేస్తాను. ఇంతకుముందు మేము అదే తీసుకునే వాళ్ళం, మా హస్బెండ్ కూడా అదే ఇచ్చేదాన్ని. కాకపోతే తను ఇప్పుడు ఓవర్ నైట్ ఓట్స్ అడుగుతున్నారని చెప్పి తనకి 1 వీక్ నుంచి నేను ఓవర్ నైట్ ఓట్స్ అయితే స్టార్ట్ చేశాను. అంటే రోజు అప్లై వేసి ఇవ్వను, ఒకరోజు బనానా కట్ చేసి వేసిస్తాను. అలాగే డ్రై ఫ్రూట్స్లో కూడా నేను డిఫరెంట్గా అన్నీ కూడా మిక్స్ చేసిస్తూ ఉంటాను. ఇప్పుడు టైం వచ్చి 7:30 అయిందండి. ఇక న్యూస్ పేపర్ కూడా వచ్చేసింది. మా హస్బెండ్కి అయితే నైట్ అయితే ప్రిపేర్ చేసింది కాబట్టి తనకి అయితే ఇచ్చేసాను. ఇంకా మాకైతే బ్రేక్ఫాస్ట్ ఇంకా ప్రిపేర్ చేయలేదు. కొంచెం న్యూస్ పేపర్ చదివేసిన తర్వాత పిల్లలు కూడా ఫ్రెష్ అయిపోతారు. పిల్లలు స్నానం చేసి వచ్చిన తర్వాత ఇంకా మాకు బ్రేక్ఫాస్ట్ నేను ప్రిపేర్ చేస్తాను. ఫస్ట్ వచ్చి నేను ఈనాడు బుక్ అయితే చదువుతానండి. మెయిన్గా ఈనాడు బుక్లో నేను చదివేది ఫస్ట్ హారోస్కోప్ చూసుకుంటాను. ఆ తర్వాత ఫజిల్ ఉంటుంది కదా, అది నేను చేస్తాను. నేను సండే వెయిట్ చేసేది ఈ బుక్ కోసమేనండి. ఇది ఇందులో హారోస్కోప్ చాలా కరెక్ట్గా ఉంటుంది. మీలో ఎంతమంది బిలీవ్ చేస్తారు చెప్పండి, నేనైతే బిలీవ్ చేస్తాను. మా హస్బెండ్కి 1 వీక్ నుంచి కంటిన్యూస్గా ఇస్తున్నానండి ఈ ఓవర్ నైట్ ఓట్స్. కొంచెం డిఫరెన్స్ అయితే తెలుస్తుంది, అంటే కొంచెం యాక్టివ్గా ఉంటున్నారు. అలాగే కొంచెం వెయిట్ లాస్ కూడా కొంచెం అంటే మరీ ఎక్కువ అయితే ఏం అవ్వలేదు. ఓన్లీ 1 వీకే కదా స్టార్ట్ చేసింది. కరెక్ట్గా ఒక 1 మంత్ ట్రై చేసిన తర్వాత అప్పుడు మళ్ళీ నేను చెప్తాను దీని రిజల్ట్ ఎలా ఉంది అనేది. అంటే ఇది తీసుకోవడం వల్ల ఎంత వెయిట్ లాస్ అయ్యారు అనేది కూడా నేను మీతో షేర్ చేస్తాను. ఫ్రెండ్స్, ఈరోజు ఆఫ్టర్నూన్ లంచ్లోకి నేను వెజిటబుల్ బిర్యానీ చేశానండి. ఇది రిక్వెస్టెడ్ వీడియో. నన్ను రైస్ కుక్కర్లో వెజిటబుల్ బిర్యానీ రెసిపీని షేర్ చేయమని అడిగారు కాబట్టి ఈరోజు నేను మీకు రైస్ కుక్కర్లో సింపుల్గా టేస్టీగా వెజిటబుల్ బిర్యానీని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో మీతో షేర్ చేస్తాను. ఈరోజు వెజ్ బిర్యానీని నేను రైస్ కుక్కర్లో చేస్తున్నానండి. రైస్ని ముందుగానే నానబెట్టి పెట్టుకున్నాను 1/2 అవర్. ఇప్పుడు నానబెట్టుకున్న రైస్ని రైస్ కుక్కర్ బౌల్లో వేసుకున్నాను. నేను ఈరోజు బాస్మతి రైస్తో చేస్తున్నాను. నేను వాటర్ని ఇప్పుడు ఇందులో వేసుకుంటున్నాను. 1 కప్ రైస్కి 2 కప్స్ వాటర్ వేసుకోవాలండి. బాస్మతి రైస్ అయినా సరే నార్మల్ రైస్ అయినా సరే రైస్ కుక్కర్లో చేసుకునేటప్పుడు 2 కప్స్ వాటర్ వేసుకోవాలి. అలాగే ఇప్పుడు ఇందులో నేను సరిపడినంత సాల్ట్ వేసుకుంటున్నాను, అంటే ఈ రైస్కి సరిపడినంత సాల్ట్ వేసుకున్నాను. ఒకసారి మొత్తం కూడా మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో నేను బిర్యానీ ఆకు వేసుకున్నాను,
దాల్చిన చెక్క లవంగాలు వేసుకున్నాను స్టర్ అనిస్ వేసుకున్నాను అలాగే మరటి మొగ్గ వేసుకున్నాను ఇలాచి వేసుకున్నాను అలాగే షజీరా వేసుకున్నాను ఇప్పుడు ఇంట్లో నేను కొంచెం పుదీనా కొత్తిమీర వేసుకున్నాను ఇంట్లో కొంచెం ఘీ కూడా వేస్తున్నానండి మీరు ఘీ అయినా వేసుకోవచ్చు లేకపోతే బటర్ కూడా మీరు వేసుకోవచ్చు నేనైతే ఘీ వేస్తాను ఘీ వేయడం వల్ల మనకి మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ బౌల్ని నేను రైస్ కుక్కర్లో పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు దీన్ని మనం క్లోజ్ చేసేసి మనం ఆన్ చేసేసుకోవాలి ఇది రైస్ అనేది మనకి 80% కుక్ అవ్వాలండి ఇది కుక్ అయ్యే లోపలికి మనం వెజిటబుల్ బిర్యానీకి కావాల్సిన మసాలా అంతా కూడా మనం ప్రిపేర్ చేసుకుందాము స్టవ్ పై పాన్ పెట్టుకున్నాను ఇప్పుడు ఇందులో నేను డిజైన్ ఆలివ్ ఆయిల్ వేసుకున్నాను ఇది డిజైన్ ఎక్స్ట్రా లైట్ ఆలివ్ ఆయిల్ అండి ఇందులో మనం డీప్ ఫ్రైస్ కూడా చేసుకోవచ్చు ఈ ఆలివ్ ఆయిల్తో ఈ ఆలివ్ ఆయిల్ వచ్చి బాగా హీట్ అవ్వాలి ఇది హీట్ అయిపోయిన తర్వాత ఇందులో నేను కొంచెం జీరా వేసుకున్నాను అలాగే కొంచెం చెక్క వేసుకున్నాను లవంగాలు వేసుకున్నాను అలాగే ఇలాచి వేసుకున్నాను ఒక ఆనియన్ని కట్ చేసుకొని వేసుకున్నాను ఈ ఆనియన్ వచ్చి బాగా ఫ్రై అవ్వాలండి అంటే కలర్ అనేది చేంజ్ అవ్వాలి అంతవరకు మనం బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఆనియన్ ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఇందులో నేను జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నాను ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ లోని రా స్మెల్ పోయేంత వరకు మనం బాగా ఫ్రై చేసుకోవాలి జింజర్ గార్లిక్ పేస్ట్ ఫ్రై అయిపోయిందండి ఇప్పుడు ఇందులో నేను వెజిటబుల్స్ కట్ చేసుకున్న వెజిటబుల్స్ వేసుకున్నాను నేను క్యారెట్ బీన్స్ బటానీ అలాగే బేబీ పొటాటో వేసుకున్నాను టొమాటోని కట్ చేసుకొని వేసుకున్నాను అలాగే కొంచెం క్యాలీఫ్లవర్ కూడా వేసుకున్నానండి నేను చాలా తక్కువ క్వాంటిటీలో వేసుకున్నాను ఇప్పుడు ఇందులో నేను కొంచెం జీడిపప్పు కూడా వేసుకున్నాను మనకి వెజ్ పులావ్లో కానీ బిర్యానీలో కానీ జీడిపప్పు వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది ఈ వెజిటబుల్స్ అన్నీ కూడా మనం ఒక 2 మినిట్స్ ఇలానే ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో నేను కొంచెం సాల్ట్ వేసుకున్నాను అంటే ఈ వెజిటబుల్స్కి సరిపడినంత సాల్ట్ వేసుకున్నాను అలాగే కొంచెం టర్మరిక్ పౌడర్ వేసుకున్నాను చిల్లీ పౌడర్ వేసుకున్నాను ఇప్పుడు ఇందులో కొంచెం ధనియా పౌడర్ వేసుకున్నాను అలాగే కొంచెం బిర్యానీ మసాలా పౌడర్ వేసుకున్నాను ఈ బిర్యానీ మసాలా పౌడర్ మనకి ఆల్రెడీ ప్లేలిస్ట్లో ఉంటుందండి మీకు స్పైస్ పౌడర్లో ఉంటుంది ఇప్పుడు ఇందులో నేను కొంచెం పుదీనా కొత్తిమీర వేసుకున్నాను మొత్తం కూడా మనం బాగా మిక్స్ చేసుకోవాలి ఈ రకంగా మనం మొత్తం కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇప్పుడు ఫ్లేమ్ తగ్గించి ఇప్పుడు ఇందులో మనం కర్డ్ వేసుకోవాలి నేను ఒక స్మాల్ కప్ కర్డ్ వేసుకున్నాను కర్డ్ వేసుకున్న తర్వాత మొత్తం కూడా మనం బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ మనం సిమ్లో బాగా మగ్గనివ్వాలి ఇది మగ్గే లోపలికి మనం రైస్ కుక్కర్లో ఆల్రెడీ రైస్ది పెట్టాం కదండి ఒకసారి చెక్ చేద్దాం చూడండి మనకు 80% రైస్ అనేది కుక్ అయిపోయింది మరీ మొత్తం కూడా కుక్ చేయకూడదండి ఫస్ట్ 80% కుక్ చేసిన తర్వాత మనం ఈ వెజ్ మసాలా వేసుకోవాలి చూడండి మనకు వెజిటబుల్ ఈ వెజ్ మసాలా కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేసాను స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మనం ఈ వెజ్ మసాలాని మొత్తం కూడా మనం ముందుగా కుక్ చేసి పెట్టేసుకున్నాం కదా రైస్ కుక్కర్లో ఈ రైస్ పైన ఈ రకంగా మనం స్ప్రెడ్ చేసేసుకోవాలి మీరు కావాలి అనుకుంటే ఈ మసాలా చేసేటప్పుడు ఇందులో కొంచెం పన్నీర్ కూడా వేసుకోవచ్చు అండి పన్నీర్ వేయడం వల్ల కూడా టేస్ట్ చాలా బాగుంటుంది ఈ రకంగా మొత్తం కూడా ఈ మసాలాని మొత్తం కూడా మనం స్ప్రెడ్ చేసేసుకోవాలి ఇప్పుడు దీనిపైన నేను కొంచెం లెమన్ జ్యూస్ వేసుకున్నాను లెమన్ జ్యూస్ వేసిన తర్వాత నేను మూత పెట్టేసి మళ్ళీ కుకింగ్ మోడ్లో పెట్టుకున్నాను మనకి ఒక 2 to 3 మినిట్స్లో మనకి రెడీ అయిపోతుంది ఇది కుక్ అయిపోయిందండి ఇప్పుడు మనకి వార్మ్ మోడ్లోకి వచ్చేసింది చూసారు కదా ఎంత మంచి ఫ్లేవర్ వస్తుందో ఇప్పుడు ఒకసారి మొత్తం కూడా మనం బాగా మిక్స్ చేసేసుకోవాలి నేను యూజ్ చేస్తున్న ఈ రైస్ కుక్కర్ వచ్చి అగరో బ్రాండ్ అండి ఇది అంటే కొంచెం తక్కువ క్వాంటిటీలో చేసుకోవాలంటే నేను దీంట్లోనే ప్రిపేర్ చేస్తాను
ఎంతో టేస్టీగా ఉండే వెజిటబుల్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. రైస్ కుక్కర్లో కూడా మనం చాలా టేస్టీగా వెజిటబుల్ బిర్యానీ అయితే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ రెసిపీ తెలియకపోతే తప్పకుండా ట్రై చేయండి, ట్రై చేసి టేస్ట్ ఎలా ఉంది అనేది నాతో షేర్ చేసుకోండి. లంచ్ చేసేసి కాసేపు రిలాక్స్ అయిపోయామండి. తర్వాత 3 o'clockకి మేము ఇంకా పైన టెర్రస్కి వచ్చాము. మాకు అపార్ట్మెంట్స్లో వచ్చి చాలా స్కూల్స్ వాళ్ళు వస్తూ ఉంటారు, అంటే ఇప్పుడు న్యూ అడ్మిషన్స్ ఉంటాయి కదండి, కాబట్టి చాలా స్కూల్స్ వాళ్ళు వీక్లీ వీకెండ్స్లోనూ అలాగే సండే ఇట్లా వస్తూ ఉంటారు. వచ్చి అపార్ట్మెంట్స్లో గేమ్స్ అన్నీ కూడా కండక్ట్ చేస్తూ ఉంటారు, కండక్ట్ చేసి వాళ్ళ స్కూల్ గురించి అన్ని డీటెయిల్స్ అవి ఇస్తూ ఉంటారు. ఈరోజు అలాగే ఒక స్కూల్ వాళ్ళు అయితే మా అపార్ట్మెంట్కి వచ్చారు, వచ్చి ఇలా గేమ్స్ అన్ని కూడా కండక్ట్ చేశారు. పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేశారండి, మేము కూడా ఎంజాయ్ చేశాము. ఎందుకంటే ఈ లాక్డౌన్ తర్వాత మేము అందరం కలిసిందే లేదు. నార్మల్గా అయితే గణేష్ చతుర్థికి మొత్తం కూడా అపార్ట్మెంట్లో అందరం కూడా చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటాము 3 డేస్, కాకపోతే ఈసారి అది కూడా సెలబ్రేట్ చేయలేదు కదా, కాబట్టి ఎవరం కూడా మీట్ అవ్వలేదు. ఈరోజు అయితే అందరం ఫ్లాట్స్లో ఉండే వాళ్ళం, అందరం కూడా మీట్ అయ్యాము, కాబట్టి చాలా హ్యాపీగా స్పెండ్ చేస్తాము. పిల్లలు కూడా అండి, అంటే స్కూల్ 8 మంత్స్ నుంచి స్కూల్ కూడా లేదు కదా, పిల్లలు కూడా ఇలా ఆడుకుంది కూడా లేదు కదా, కాబట్టి పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేశారు. పిల్లలతో పాటు మేము కూడా ఎంజాయ్ చేశాము ఇలా మా అపార్ట్మెంట్స్లో ఫ్రెండ్స్ అందరితో కలిసి. ఇప్పుడు పిల్లలైతే ఆడుతున్నారు, ఒక దాంట్లో అయితే యశు విన్ అయ్యాడు, ఇంకొక దాంట్లో అయితే శ్రేయు విన్ అయ్యాడు. ఇద్దరికి కూడా ఫస్ట్ ప్రైజెస్ వచ్చాయి, చూపిస్తాను నేను అది కూడా. కానీ పిల్లలు ఎంత ఎంజాయ్ చేశారోనండి, 8 మంత్స్ నుంచి ఇలా పిల్లలంతా ఆడింది లేదు కదా, ఎవరింట్లో వాళ్ళు ఉంటూ ఉన్నాం కదా, ఇప్పుడే ఇలా అందరం కలిసాము. ఇప్పుడు వచ్చి పేరెంట్స్కి మేకప్ ది కాంపిటీషన్ ఇది, అంటే పిల్లలు పేరెంట్స్కి మేకప్ చేయాలి. ఇందులో యశు విన్ అయ్యాడు, చాలా బాగా మేకప్ చేశాడు నాకు, కాకపోతే ఎక్కువ షూట్ చేయలేదండి, కొంచెమే షూట్ చేశాము, అదే మీతో షేర్ చేస్తున్నాను. అంటే కొన్ని ఐటమ్స్ అక్కడ పెట్టారు, అవన్నీ కూడా వెయ్యాలి, ఒక్కొక్కటిగా తీసుకొచ్చి వెయ్యాలి. యశు అయితే విన్ అయ్యాడు, చూసారు కదా ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారో పిల్లలు కూడా. అలాగే ఇక్కడ రన్నింగ్ రేస్ అండి, ఈ రన్నింగ్ రేస్లో వచ్చి శ్రేయు విన్ అయ్యాడు, శ్రేయు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది శ్రేయుకి. నార్మల్గా ఇవన్నీ గణేష్ చతుర్థికి చేస్తూ ఉంటాము, గణేష్ చతుర్థిలో ఇలా గేమ్స్ అన్నీ కూడా పెడతారు పిల్లలకి అలాగే పేరెంట్స్కి, ఇలా గేమ్స్ అన్నీ ఉంటాయి. లాస్ట్కి విన్ అయిన వాళ్ళకి గిఫ్ట్లు ఇస్తూ ఉంటారు. నేను లాస్ట్ ఇయర్ గణేష్ చతుర్థి బ్లాగ్ కూడా అప్లోడ్ చేశాను, ఇయర్ అయితే లేదు కాబట్టి మేము ఏమి కూడా ఎంజాయ్ చేయలేకపోయాము. ఈ రకంగా ఇప్పుడు పిల్లలు అయితే ఎంజాయ్ చేశారు. ఈ అంటే సండే ఈవినింగ్ చాలా హ్యాపీగా గడిచిపోయిందండి మాకు, ఆఫ్టర్నూన్ నుంచి ఈవినింగ్ వరకు. లాస్ట్కి విన్ అయిన వాళ్ళకి గిఫ్ట్లు అయితే ఇచ్చారు, అంటే ఇలా మొమెంటోస్ ఇచ్చారు. యశు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది మేకప్ చేసినందుకు, అలాగే శ్రేయుకి రన్నింగ్ రేస్లో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు నా సింపుల్ సండే మార్నింగ్ టు ఈవినింగ్ రొటీన్. ఇక్కడతో ఈ రోజు నా బ్లాగ్ ని ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి. మీరు ఈ రకంగా యాక్టివేట్ చేస్తేనే నేను అప్లోడ్ చేసిన న్యూ వీడియోస్ నోటిఫికేషన్ మీకు వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.